అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు పుణ్యక్షేత్రాల బాటపడుతున్నాయి జనావాసాల్లోకి చొచ్చుకెళ్తున్నాయి ఇదే ఇప్పుడు ఏపీ ప్రజలను పరేషాన్ చేస్తుంది ముఖ్యంగా తిరుమల శ్రీశైలం వెళ్లే భక్తులను కలవర తిరుమలకు కాలినడక మార్గంలో నలభై ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడులు చేశాయి చిరుతపులు ఓ బాబు గాయాలతో పడి కోలుకుంటే పాప లక్షిత ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటనలతో తిరుమలకు కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు తిరుపతిలో లక్షతపై దాడి చేసి చంపిన చిరుతపులి బోనుకు చిక్కింది అయినా భయాలు కొనసాగుతున్నాయి కరోనా కాలంలో తిరుమలకు భక్తుల తాకిడి లేదు లాక్డౌన్ సమయంలో క్రూర మృగాలు వన్యప్రాణులు యథేచ్ఛగా తిరిగాయి కాలిబట మార్గాల్లో అయితే చిరుతలు ఎలుగుబంట్లు తిరిగాయి అప్పుడే వాటి సంతతి పెరిగింది శేషాచలం అడవుల్లో చిరుతలు ఎలుగుబంట్లతో పాటు పలు రకాల క్రూర మృగాల సంతతి వృద్ది చెందింది ఘాట్ రోడ్డులో కాలినడక మార్గాల్లో తరచూ చిరుతలు కనిపిస్తున్నాయి అతను చూసి చేస్తున్నాయి నడక మార్గాలు ఘాట్ రోడ్లలో ఐదు చిరుత పుల్లల పాదముద్రలను అధికారులు గుర్తించారు ఇందులో ఒక చిరుత బోనుకు చిక్కింది మిగతా వాటిని బంధించేందుకు యత్నిస్తున్నారు తాజాగా శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ఎలుగు వంటి సంచారం కలకలం రేపింది తిరుపతిలోనూ చిరుతుపులి టెన్షన్ పెడుతోంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో చిరుతుపులి కనిపించింది సోమవారం రాత్రి కనిపించిన చిరుతను చూసి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు దీంతో చిరుత ఎప్పుడు ఎటునుంచి వచ్చి దాడి చేస్తుందోననే భయాందోళనలో ఉన్నారు విద్యార్థులు అటు శ్రీశైలంలో చిరుతుపులి సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతుపులి తిరుగుతోంది శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు శివాజీ స్పూర్తి కేంద్రం సమీపంలో సోమవారం రాత్రి ఓ గోడపై చిరుతపులి కనిపించింది రోడ్డుపై ఉన్న బర్రెను ఎత్తుకెళ్లేందుకు వచ్చింది ఈ చిరుత ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు తమ వాహనాల్లో ఉండి సెల్ సెల్ఫోన్ కెమెరాల్లో రికార్డు చేశారు శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డుపై చిరుతుపులి సంచరిస్తుంటే శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం ఆలయం వద్ద ఎలుగుబంటి సంచరిస్తోంది దీంతో భక్తులు భయపడుతున్నారు అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఆలయ పరిసరాల్లో తిరుగుతోంది ఎలుగుబంటి ఆదివారం రాత్రి డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఎలుగుబంటి కనిపించటంతో ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు చిరుత పులులు పెద్ద పులులు ఎలుగుబంట్లు పుణ్యక్షేత్రాల్లోకి జనావాసాల్లోకి వస్తుండటంతో స్థానికులతో ఆయా ప్రాంతాలకు వెళ్లే భక్తులు సందర్శకులు కలవరపడుతున్నారు క్రూర మృగాలు ఎప్పుడు తమపై దాడి చేస్తాయోనని టెన్షన్ పడుతున్నారు చిరుతలు పులులు ఎలుగుబంట్లను బంధించాలని అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు